రాజకీయాలంటే ఒకప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ స్థైలు పూర్తిగా మారిపోయిందంటే ఖచ్చితంగా అవుననే అంటున్నారు ప్రధానంగా ప్రత్యర్థుల విషయంలో ప్రత్యర్థుల మీద స్ప స్పందించే చురకత్తులు లాంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో ప్రత్యర్థులు వణికిపోయే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అటువంటివి తీసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు తనదైన శైలిలో తనదైన స్టైల్లో ముందుకు వెళ్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థం అవుతుంది గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇటువంటి లాంటి నిర్ణయాలు లాంటి విమర్శలు ప్రత్యర్థులు వణికిపోయే నిర్ణయాలు తీసుకునేవారు రాజశేఖర రెడ్డి గారు అనేవారు తర్వాత తెలుగుదేశం పార్టీ హయాంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీని కాపాడుకోవడానికి వాళ్ళ పార్టీని బతికించుకోవడానికి జనభూమి కమిటీల పేరుతో వాళ్ళ నేతలకే ఎక్కడికక్కడ పగ్గాలు అప్పచెప్పడం ఇటువంటి అన్నీ చేశారు అనే విమర్శలు కూడా ఆ పార్టీ ఎదుర్కొంది మళ్ళీ అసలు పార్టీలకు సంబంధం లేకుండా పార్టీ నేతలను పూర్తి పూర్తిగా వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మాత్రమే ఇచ్చి అంతకుమించి జోక్యం చేసుకోకుండా ప్రజా సంక్షేమమే ప్రజా అభివృద్ధి లక్ష్యంగా చురకత్తులు లాంటి నిర్ణయాలు తీసుకుంటూ అలాగే అంతకుమించి పదునైన విమర్శలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ ఏడాది పాలనలోనే చాలా ఆయన అద్భుతమైన పాలన ఏంటి అనేది ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది చేయాలనుకున్న చేసి చూపిస్తారు చెప్పింది ఇచ్చిన హామీ ఖచ్చితంగా నెరవేరుస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే మరో ముప్పై ఏళ్ళ పాటు ఉంటే కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడదు అనే నిర్ణయానికి కూడా చాలా వరకు ప్రజలు వచ్చేసిన సందర్భం అయితే తాజాగా రెడ్డి గారి ప్రస్తావన ఎందుకంటే రెడ్డి గారు చేసే వ్యాఖ్యలు కానీ అదే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే తీరులో కానీ ఆయన కూడా ఒక ఒక స్టైల్ మెయింటైన్ చేస్తారు ట్విట్టర్ ద్వారా ఆయన అభిప్రాయం వ్యక్తం చేసినా సరే ట్విట్టర్ ద్వారానే ఆయన రాజకీయ విమర్శలు చేసినా సరే తెలుగుదేశం పార్టీకి ప్రధానంగా ఒక వణుకైతే పుడుతోంది ఆ నిర్ణయాల ద్వారా ఆ ట్వీట్ల ద్వారానే ఎందుకంటే తాజాగా పార్కహిత్ హోటల్లో ఏదైతే సమావేశం జరిగిందో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారితో సుజనా చౌదరి అలా కామినేస్తారు దానికి సంబంధించి జరుగుతున్న చర్చలో భాగంగా ఆయన చేసిన మాటలు చూస్తే కనుక స్టార్ హోటల్లో ఆ వాళ్ళ ముగ్గురు కలయిక దాని మీద ఆయన విరుచుకుపడడం మధ్యలో చంద్రబాబు గారిని సీన్లోకి తీసుకురావడం సాధారణంగా విజయసాయిరెడ్డి గారు ట్వీట్ అంటే ఖచ్చితంగా చంద్రబాబు గారి మీద ఏదో ఒక విమర్శ ఉంటుంది ఏదో ఒక ఆరోపణ ఉంటుంది ఆయన ఆయన సీన్లోకి తీసుకురాకుండా విజయసాయిరెడ్డి గారు ఊరుకోరు అందరికీ తెలిసిన విషయం హైదరాబాద్లో చంద్రబాబు గారు చేసిన గలీజ్ పనులు ఏంటో తెలుసా అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు గోతులు తవ్వడం చీకటి వ్యాపారాలు చేయడం మానిప్యులేషన్ వ్యవస్థలను మేనేజ్ చేయడం ఇటువంటి వాటిల్లో తే మునిగి తేలిపోతున్నారు చంద్రబాబు గారు అంటూ విజయసాయిరెడ్డి గారు చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని పూర్తిగా సమాధి చేసేసి విజయవంతంగా సమాధి చేసేసి దళారి స్థాయికి పతనం అయిపోతున్నాడు జగ చంద్రబాబు గారు అనేది ప్రధానంగా విజయసాయిరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అంటే ఇప్పట్లో అసలు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు టీడీపీ అనే ధీమా వ్యక్తం చేస్తూ చంద్రబాబు గారి మీద తనదైన శైలిలో ఆయన చేసిన ట్వీట్లు ఏవైతే ఉన్నాయో విజయసాయిరెడ్డి గారు చేసిన ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది అందుకే ఒక రకంగా చెప్పాలంటే ఈ ఈ స్థాయిలో విమర్శించాలన్నా ఈ స్థాయి ట్వీట్లు పెట్టాలన్నా విజయసాయిరెడ్డి గారికి చెల్లుద్ది అనేది కూడా రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే పదే పదే ప్రస్తావించిన సందర్భం మొత్తానికి చంద్రబాబు గారిని ఈ సీన్లోకి లాగడం ఒక రకంగా ట్వీట్ల రూపంలో విమర్శల రూపంలో విజయసాయిరెడ్డి గారు చంద్రబాబు గారిని సీన్లోకి లాగినా అనుకోకుండా తెలుగుదేశం పార్టీ ఆ మీటింగ్ని సపోర్ట్ చేస్తూ ఎప్పుడో ఆ విషయంలోకి ఆ సీన్లోకి టీడీపీ వచ్చేసింది అనేది కూడా రాజకీయ విమర్శలు ప్రధానంగా ప్రస్తావిస్తున్న అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి